నిరుద్యోగుల కోసం ఈమె చేసిన దీక్ష సక్సెస్ అయినట్టే అని అనుకోవాలా? ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో గదళ్ళు ఇస్తున్నారు. మహిళలు ఖచ్చితంగా శర్మిల ముఖ్యమంత్రి చేస్తారు అది కనిపిస్తుంది అని. అలాంటి మేధావులందరూ అండడానికి వినడానికి బాగుంటుంది. గద్దరును లేకపోతే ఈయన కోదండరం అందరూ సీఎంలు అయిపోవాలి కదా. తన ఇమేజ్ని పెంచుకోవడం కోసమే డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారా? ఈవిడ మాటలకి టీఆర్ఎస్ స్పందించడం ప్రారంభిస్తే కేసీఆర్ రివర్స్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఎదిగినది. అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా? ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించారు. ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదం. తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలి అని అనుకోవడం శర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసం. ఇంకోటి ఈవిడ డెవలప్ కావడం వల్ల కాంగ్రెస్ కొంత దెబ్బ ఉంటుందిలే, ఎందుకంటే కాంగ్రెస్ కొన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చొచ్చు, ప్లస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్లు చేల్చొచ్చు కొంత ఈవిడ వల్ల అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. ఈవిడికి ఏ సపోర్ట్ లేదు, ఇంకా పూర్తిగా పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా కేసీఆర్ గారి మీద అటాక్ దిగడం, అంటే అర్జెంటుగా లీడర్ అయిపోవాలి, అర్జెంటుగా లీడర్ అయిపోవాలన్న కసి కనబడుతుంది. అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం. ఎక్కువ మాట్లాడి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ అయ్యి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ వచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. షర్మిల గారి కోపం ఒక ఒక మీడియా మీదేనా? వైశాఖ రెడ్డి అనేవాడు, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ జ్యోతి వెళ్ళొచ్చు సార్ నేను చాలాసేపటి నుంచి ఉన్నాను, మన దాంట్లో వేసేది కొంచెమే కదమ్మా తెలుసు కదా నీకు, నేను చూసి ఇవ్వాలి కొద్దిగా మనవాడిదైతే కనుక వేస్తారు కదా ఇలా ఛానల్లో.